ఇప్పుడు 7 రూపాయల బాక్స్ కంటే దగ్గర దగ్గర 1400 చిల్లర ఆడినే బాయ్. ఇప్పుడు నేను తీసుకొచ్చింది 963 బాక్సులు. ఇట్లా అన్నిటి మీద తీసైతే మనకు మిగిలేదే ఉన్నది ఇంకా. అండ్ లోడ్ వేసుకొని వచ్చేటప్పుడు అక్కడ బాక్స్ కింద మళ్ళీ అక్కడ లోడింగ్ వేసే దగ్గర, లోడింగ్ దించే దగ్గర ఇంకా మన దగ్గర ఏమున్నది లారీ సిప్ప, లాస్ట్కు సిప్ప అంతే, అంతకు మించి ఏమి ఉండదు లారీ వల్ల బస్సులు. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. నిన్న మనమైతే బయలుదేరిన దగ్గర నుండి ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్వాలియర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. గ్వాలియర్ దాటేసి దబ్రా అనే విలేజ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతానికి ఒక హోటల్ దగ్గరనైతే ఆగేసాము. మనకు స్నానం చేసుకోవడానికి అయితే ఫెసిలిటీ ఉంది అక్కడ. సో స్నానాలు ఇట్లా చేసుకొని వంట అయితే వండుకుంటున్నాం ఫస్ట్. ఎందుకంటే మనం స్నానం చేసి వంట ప్రిపేర్ చేసుకునేసరికి ఎండ అనేది అయితే మొత్తం మనకు వంట వండుకోకుండా చేస్తాయని చెప్పేసి నేను ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ వంట చేసేసుకొని పక్కన పెట్టుకొని వెళ్ళి స్నానం చేసామనుకోండి ఫ్రెష్గా ఇంత తినేసి బయలుదేరొచ్చు మళ్ళీ మనం. ఇంకా మనకు మా ఊరు వచ్చేసి ఇంకో 1190 కిలోమీటర్లు అయితే ఉంది. అండ్ మన అన్లోడింగ్ పాయింట్స్ వచ్చేసి దగ్గర దగ్గర 1500 చిల్లర కిలోమీటర్స్ అయితే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం రేపు సాయంత్రం వరకు మా ఊరు వరకు రీచ్ అవుతాం కావచ్చు అని అయితే అనిపిస్తూ ఉంది. సో చూద్దాం మరి ఎట్లుంటుంది ఏం కదా అనేది. సో ఈరోజు నేను వచ్చేసి పెసరపప్పు క్యాలీఫ్లవర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఇంతకుముందు నేను ఒకసారి క్యాలీఫ్లవర్ వండినప్పుడు మన సబ్స్క్రైబర్స్లో ఒక అతను క్యాలీఫ్లవర్ హెల్త్కి మంచిది కాదు అంటే సమ్ ఏదో పాయిజనస్ ఏదో ఉంటుందని చెప్పేసి అయితే అన్నారు. సో నాకైతే తెలీదు, అంటే నేను చెక్ చేయలేదు. ఒకసారి అది నిజమేనా కాదా మీలో ఎవరికైనా తెలిస్తే ఒక చిన్న కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి తప్పకుండా. అండ్ అభిలాష్ రావు అయితే స్నానం చేసిండు, అప్పుడే పోయిండు చల్లటి వాటర్ బాటిల్ కొనుకొచ్చుకుంటాను అని. దాని అర్థమైంది మంచిగా ఇంత తినొస్తాడు మనోడు. మనోడు క్యాలీఫ్లవర్ నూకుడు పోదాట, అందుకనే పక్కనే దాబా ఉంది కదా, దాబాల రోటీయో ఏదో తినే వస్తాడు. ఏం తిన్నావు అయ్యా? రోటీయా ఎందుకు రోటీ కావాలని పోయినా క్యాలీఫ్లవర్ వద్దని బాలే. సో ఇలాంటి ట్రక్కి సంబంధించిన కంటెంట్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ప్రస్తుతానికైతే యూపీ నుండి కొంచెం ఒక ముక్క అయితే మనకు మధ్యప్రదేశ్లోకి అయితే కలుస్తుంది. యూపీలో లలిత్పూర్ అనే ఊర్లోనైతే ఉన్నాం. ఇక్కడ ఆర్టీఓ భయం అయితే చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడనే పక్కకు మనకు భారత్ బంక్ అయితే ఉంటుంది అనమాట. ఇది కంపెనీ బంక్, చాలా పెద్ద బంక్. సో ఇందులో మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ రేట్ అయితే తక్కువ. బాబాయ్ అట్లోపలి ఓని ఇక్కడ ఓన్లీ కార్లు లారీలో అటు లోపలికి. ఆయన ఏటీఎంలో పైసలు దానికి వచ్చింది. ఇటు ఇటు దీనికి అరం కొట్టు సార్ చెప్తాడు మనోడు. ఎంత హాఫ్ ట్యాంక్ ఉందా? ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్ అయితే ఉంది. నిన్న అక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేసాం కదా, సో మళ్ళీ ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోద్ది అన్లోడింగ్ పాయింట్కి. కాకపోతే మళ్ళీ మనం చంద్రాపూర్ దగ్గరలో మళ్ళీ ఫుల్ చేసుకుంటే ఇక మళ్ళీ అటు పోయి అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్ చేసుకొని అయితే మళ్ళీ మహారాష్ట్రలోకి అయితే రావచ్చు అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడైతే ఫుల్ చేసుకొని బయలుదేరదాం. సో ఇక్కడ మనకు ప్రైస్ చూసుకున్నట్లయితే ₹88.27 అయితే ఉంది. హాఫ్ ట్యాంక్ అయితే ఉంది ఆల్రెడీ మన దాంట్లో. ఇది పాలిమర్ ట్యాంక్ కదా, అట్లా కొట్టి చూస్తే సింపుల్గా అర్థమవుతుంది. అక్కడక్కడ ఇక్కడ అయినప్పుడే టైర్లు చెక్ చేసుకొని ఇందులో ఏమైనా రాళ్ళు ఉన్నాయో చూసేసుకుంటే మళ్ళీ నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుండి మనకు లకండాన్ వచ్చేసి ఇంకా 320 కిలోమీటర్లు అయితే ఉంది. నాగపూర్ వచ్చేసి 450 అట్లా అయితే ఉందన్నమాట. ఈ ట్రిప్ మైలేజ్ మంచిగా వస్తుంది. ఆల్మోస్ట్ 4.1 అయితే వచ్చింది ఇప్పటి వరకు మనకు. ఇక ఇక్కడ నుండి రోడ్ అయితే బాగుండదు, ఇక చూడాలి ఇక్కడ నుండి ఎట్లుంటుందో ఏం కథో. మనకు ఆల్మోస్ట్ 4.1 అంటే చాలా బెటర్ మైలేజ్ అన్నట్టు. నిన్న భారత్ బ్యాంక్లో డీజిల్ అయితే ఫుల్ చేసాము కింద దిగినాక, అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే 4.1 అయితే వచ్చింది. అండ్ ఈ బంక్ వచ్చేసి భారత్ పెట్రోలియం కంపెనీ బంక్ అన్నమాట. ఇందులో మనకు స్నానాలు చేసుకోవడానికి కానీ అన్నిటికీ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇదే అనమాట మనకు స్నానాలు చేసుకునే తొట్టి అయితే ఉంటుంది ఇంట్లో. అండ్ వాష్రూమ్స్ గీష్రూమ్స్ అన్నీ హోటల్ ఇట్లా అన్నీ అయితే మనకు అవైలబుల్గానే అయితే ఉంటాయి. సో ఇదే స్నానాల తొట్టి. నేను అప్పుడు ఢిల్లీ వెళ్ళి కార్ తీసుకొచ్చినప్పుడు అయితే ఇక్కడే ఆగి మనం మొత్తం స్నానాలు ఇట్లా చేసుకుని అయితే బయలుదేరాము. సో సేమ్ ఈ లారీ ఉన్న ప్లేస్లో మన కారు పెట్టేసి కారు కూడా కడుక్కొని అయితే వెళ్ళాం. బట్టలు పిండుకోవడానికి కానీ స్నానాలకు కానీ ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఫెసిలిటీ. అండ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడే. స్నానం పంపిస్తాను మీద పోసుకునే ఎక్కువ శ్రీకాంత్ నువ్వు. ఇంకా చేయితోటి పోదలే కానీ ఆ చేయితే ఇంకా అంటుంది కానీ వైపరి దిగినాక నీకు అన్నీకెళ్ళి అట్లా. కారు ఉన్నది, కారు ఎట్లా పైకి కొడితేనో వాటర్ పోతాయి కిందికంటే తెలియదు. సో మొన్ననైతే ఈ బంక్లోనైతే కొట్టించాం మనం, ఇందులో తక్కువ చూపించింది అనమాట. సో ఇప్పుడు దీని అవతల బంక్ అయితే ఉంది, అందులో కొంచెం అయితే తక్కువ చూపిస్తుంది, అంటే పైసల తేడానైతే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఆ బంక్లో డీజిల్ కొట్టియడానికి అయితే వెళ్తా ఉన్నాం. నిన్న మనం వచ్చేసి లలిత్పూర్లో ఫుల్ అయితే చేసాం కదా, మళ్ళీ హాఫ్ ట్యాంక్ వరకు అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ ఫుల్ చేసుకున్నాం అనుకోండి, మనం డైరెక్ట్ అన్లోడ్ పాయింట్కి వెళ్ళేసి అన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ భారత్ బంక్ ఉంది, ఈ భారత్ బంక్లోకి పోనీ ఇందులో అండ్ ఇందులో బాత్రూమ్స్ ఇట్లా ఫెసిలిటీస్ కూడా మంచిగానే ఉంటాయి. సో ఆ బంక్లో మొన్న పోతే తాళం వేసి ఉన్నది. ఇప్పుడు ఎట్లాగో మార్నింగ్ 10 అవుతా ఉంది కదా, మనకు వచ్చే టైం అన్నమాట ఇది. ఇందులోకి తిప్పు ఫస్ట్ దాంట్లోకి. ఇందులో మనకు కచరా అయితే జామ్ అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు ఇట్లా అనుకుంటా ఉండాలి. ఎందుకంటే ఎయిర్ ఇంటేక్ నుండి వచ్చిన డస్ట్ అనేది ఇక్కడ ఒక చిన్న ఫిల్టర్ టైప్ అయితే ఉంటుంది. ఈ ఫిల్టర్ ద్వారా ఇందులోకి అయితే వచ్చేస్తుంది కచరా, అండ్ మిగిలింది ఇందులోకి అయితే వస్తుంది. ఇందులో ఇందులోకి రాంది ఫిల్టర్ అయితే ఆపేస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనకు ₹90.63 అయితే ఉంది. ఫుల్ చేయించుకొని అయితే వెళ్తాం ఇక్కడ నుంచి. అన్న వాళ్ళ నూలి వీడు ఇప్పుడే కలిసాడు అనమాట. మనం చంద్రపూర్ దగ్గరలో తడాలి అనే ఊర్లో మనం బంక్లో డీజిల్ అయితే కొట్టించేసి పక్కన పెట్టుకున్నాం. అన్న వాళ్ళ బండి వచ్చేసి అక్కడ ఉంది. సో అన్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు సంత్రా కానీ సైజులకు కానీ లోడింగ్కి అయితే వెళ్తూ ఉన్నారన్నమాట. సో థ్యాంక్స్ అన్న ఆగినందుకు. ఓకే బాయ్ బాయ్. చంద్రాపూర్లో ఒక 4 సిగ్నల్స్ అయితే ఉంటాయి. ఈ 4 సిగ్నల్స్ తోటి అయితే గోస ఉంటుంది అన్నమాట. ఎందుకంటే సిగ్నల్ దాటంగానే పోలీసు వాళ్ళు అయితే ఉంటారు. ఒక్క సెకండ్ అటు ఇటు అయినా కానీ బండి పక్కకు పెట్టి లైసెన్స్ ఇవ్వంటారు, అదంటారు, ఇదంటారు, లాస్ట్కి 500 తీసుకొని అయితే వదిలిపెడతారు అనమాట. సో లాస్ట్ ట్రిప్లో నేను ఈ విధంగా ఫోన్ పెట్టి నేను యాక్చువల్గా సినిమా చూసుకుంటూ వస్తున్నా, సినిమా రన్ అవుతుంది, అందులో మా వాళ్ళు సినిమా చూస్తూ ఉన్నారు, నేను చేసి చూస్తూ ఉన్నాను. ఈ ఫోన్ చూసి భయపడి ఆపమని మీదికి వచ్చిన ఆయన సైతం ఆ ఫోన్ చూసి వీడియో తీస్తున్నానేమో అనుకొని సైలెంట్గా పక్కకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో మనం ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ 5 సెకండ్స్ ఉండగానే లారీని అయితే పక్కకు ఆపుకోవడం అయితే ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనం ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కి వచ్చేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి అట్లా ఉంటుంది అనమాట. సో అక్కడ దాచుకొని దొంగ లెక్క చూస్తాను చూడండి అక్కడ. సో అట్లా దాచుకొని చూస్తారు, కొంచెం ఒక సెకండ్ అటు ఇటు అయినా బండి మీదికే ఊరికొచ్చి ఆపుతారనమాట. పక్కకు లాగి మినిమం 500 అయితే బాస్తారు. వసంత్ నగర్ టోల్గేట్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ లైట్ బ్లూ కలర్ షర్ట్ అతను ఉన్నాడు కదా, అసలు ఇంతసేపు అయితే ఆయనతో పంచాయతీ, అసలు ఊతలేడు. నేను ఫోన్ తీస్తానని ఎవరికో ఫోన్ చేస్తానని అసలు ఆగామని చేసి దగ్గర ఒక 2 నిమిషాలు ఇబ్బంది అయితే పెట్టిండి. ఇక లాస్ట్కి అయితే ఊదిండి సామాన్లు అయితే జరుగుతాడు. మరి ఎంత వచ్చిందో మరి రీడింగ్, మీటర్ రీడింగు తాగనప్పుడు మరి ఊదడానికి ఏమవుతుందో. ఎస్సు కట్టింగ్ కొట్టుకుంటూ వచ్చిండు ట్రైలర్ కాక ఇక్కడనే ఆగింది బండి. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎక్కేస్తా ఉన్నాం ఇప్పుడే. రేపు మార్నింగ్ 9 వరకు మనం తాడేపల్లిగూడెం అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయితే అవ్వాలి. సో టైం వచ్చేసి 11:30 అయితే అవుతా ఉంది. వీలైనంత ఫాస్ట్గానైతే వెళ్ళిపోవాలి. పొద్దున 9 వరకు అయితే అక్కడ ఉండాలి. అంటే వాళ్ళు అక్కడ అన్లోడ్ చేసే వాళ్ళు కూడా 10కి అట్లా వస్తారని చెప్పేసి అయితే అన్నారన్నమాట. సో మనం వీలైనంత తొందరగా తాడేపల్లిగూడెం అయితే వెళ్ళిపోవాలి. ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోయి స్నానం ఇట్లా చేసేసుకొని ఆల్రెడీ ఫోన్ చేశాను ఇంతకుముందే, ఫుడ్ ఇట్లా రెడీ చేసి పెట్టండి అని చెప్పేసి. ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసేసి మళ్ళీ అలా బాక్స్ పట్టుకొని డైరెక్ట్ బయలుదేరిపోవడమే, ఇక ఆగడం ఉండదు ఇంటి దగ్గర. సో అదనమాట ముచ్చట. టైం వచ్చేసి సాయంత్రం 4 గంటలు అయితే అవుతా ఉంది. ఇప్పుడే మన బండి అన్లోడింగ్ పాయింట్లోనైతే పెట్టించేశారు. ఇక్కడ ఒక 211 బాక్సులు అయితే దిగాలి. ఆ తర్వాత మళ్ళీ మనకు దీవాన్ చెరువుకి అయితే ఉన్నాయన్నమాట. దీవాన్ చెరువులో ఇంకొక 300 బాక్సుల చేంజ్ అయితే దిగాలన్నమాట. సో ఇక్కడ అన్లోడ్ అయ్యాక దీవాన్ చెరువు అయితే వెళ్తాం. దీవాన్ చెరువులో అన్లోడ్ చేసేసుకొని మళ్ళీ రాజాం అయితే బయలుదేరిపోవాలి. రాజాం నాకు తెలిసి ఈరోజు అయితే అవ్వదు. నైట్ వెళ్ళి 313 కిలోమీటర్లు ఉంది. నైట్ వెళ్ళిపోతే రేపు తెల్లారేసరికి రాజాంకి అయితే వెళ్ళిపోతాం. రేపు పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడ కూడా అన్లోడ్ చేసుకొని ఏదైనా లోడ్ చూసుకొని అయితే బయలుదేరిపోదాం. సో గైస్, తాడేపల్లిగూడెంలో మనకు 211 బాక్సులు అయితే దిగినాయి అన్నమాట. ఇక్కడ అన్లోడింగ్ ఛార్జ్ వచ్చేసి ఒక డబ్బాకి అంటే ఒక బాక్స్కి 7 రూపాయలు చొప్పున కట్ చేస్తూ ఉన్నారు అన్లోడింగ్ ఛార్జ్. మనకు దివాన్ చెరువులోనైతే 5 రూపాయలు కానీ 6 రూపాయలు కానీ ఉంటాయి. ఇక్కడనే 1 రూపాయి అయితే ఎక్కువది. మొత్తానికి మళ్ళీ మనమే ఇది కూడా, ఈ అంతా ఈ సిస్టమ్ మారాలి. ఈ సిస్టమ్ ఎట్లా మారాలంటే దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తారు. చాలా థాట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ అందరూ ఒకసారి అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాను, దాని గురించి అయితే ఒక్కసారి ఆలోచించండి. అందరూ లారీ యూనియన్లు అయితే ఒకసారి దీని గురించి ఒక తీర్మానం చేసుకొని ఒకసారి అందరూ పోరాడితే ఈ విధంగా నేను ఒక అంటే నా దగ్గర ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి. మీకు చెప్పేంత పెద్దవాన్ని అయితే కాదు, కాకపోతే ఈ పాయింట్లన్నీ అమలు చేస్తే మన బ్రతుకులే అంటే మన లారీ ఫీల్డ్ వల్ల బతుకులే బాగుపడతాయి అన్న ఒక ఉద్దేశం అయితే ఉంది. మీరు చెప్పమంటే నేనైతే ఆ 4-5 పాయింట్స్ అయితే రేపటి వీడియోలోనైనా ఎక్కడైనా మెన్షన్ అయితే చేసి చెప్తాను. సో కొంచెం ఇప్పుడు 7 రూపాయల బాక్స్ కంటే దగ్గర దగ్గర 1400 చిల్లర ఆన్నేపాయి. ఇప్పుడు నేను తీసుకొచ్చింది 963 బాక్సులు. ఇట్లా అన్నిటి మీద తీసైతే మనకు మిగిలేదే ఉన్నది ఇంకా. అండ్ లోడ్ వేసుకొని వచ్చేటప్పుడు అక్కడ బాక్స్ కింద మళ్ళీ అక్కడ లోడింగ్ వేసే దగ్గర, లోడింగ్ దించే దగ్గర ఇంకా మన దగ్గర ఏమున్నది లారీ షిప్ప, లాస్ట్కు షిప్ప అంతే. అంతకు మించి ఏమి ఉండదు లారీ వల్ల బస్సులు. ఇక వచ్చేది 20,000. సో బండి మనకు వెనక 211 బాక్సులు అయితే దిగాయి అన్నాను కదా. సో ఇంతవరకు అయితే ఖాళీ అయింది. ఇక మనకు దివాన్ చెరువులో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయితే ఖాళీ అవుతుంది. ఇక్కడ వరకు ఖాళీ అయితే ముందు వెయిట్ అయిపోయి మనకు స్టీరింగ్ కట్టింగ్ అయితే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట. టర్నింగ్లలో కొంచెం జాగ్రత్తగానైతే ఉండాలి. సో ఇక మళ్ళీ అక్కడ దివాన్ చెరువులో అన్లోడింగ్ అయిపోయాక సేమ్ మళ్ళీ ఇదే విధంగా అక్కడ కట్టుకొని రాజాం అయితే వెళ్ళిపోదాం. కాకపోతే ఇప్పుడు ఈ 3 పట్టాలు రాజాంలో అన్లోడ్ అయినాక కింద వేసుకొని మలవాలంటే సుక్కలు కనపడతాయి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.